హైదరాబాద్ కేంద్రంగా దర్బంగా కేసు విచారణ కొనసాగుతుంది. నలుగురు ఉగ్రవాదులు ఇమ్రాన్ మాలిక్, నాసిర్ మాలిక్, హజీ సలీం కాఫిల్లను ఎన్ఐఏ కస్టడీలోకి తీసుకుంది. శుక్రవారం వరకు ఎన్ఐఏ కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయంలో విచారణ కొనసాగుతూ ఉండగా బాంబు హైదరాబాద్లోనే తయారు చేయడంతో హైదరాబాద్ నుంచి విచారణ చేరునట్లు తెలుస్తోంది. బాంబు తయారీ అమర్చిన తీరుపై ఎన్ఐఏ అధికారులు సీన్ రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంది. దీనికోసం రెండు రోజుల్లో నిందితులను హైదరాబాద్ కు తీసుకురానున్నారు. ఇప్పటికే ఢిల్లీ ఎన్ఐఏ టీం హైదరాబాద్ కు చేరుకుంది. మరింత సమాచారం రిపోర్ట్ ప్రణీత అందిస్తారు. ప్రణీత చెప్పండి, దర్బంగా కేసు విచారణకి సంబంధించి ఎన్ఐఏ రిపోర్ట్స్ ఏ విధంగా ఉన్నాయి? లక్ష్మీ ప్రసాద్, దర్బంగా కేసుకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ అంతా కూడా ఇప్పుడు హైదరాబాద్ కేంద్రంగా కొనసాగనుంది. ఎందుకంటే మొత్తం హైదరాబాద్ నుండే ఈ బాంబు తయారీతో పాటు ఇక్కడ నుండే పార్సల్ వెళ్ళింది కాబట్టి మొత్తం ఈ ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తిగా మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి పనిలో ఎన్ఐఏ టీం ఉంది. ఇప్పటికే 7 రోజుల పాటు కూడా నిందితులందరినీ కూడా అటు కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చేటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పటికైతే ఢిల్లీ ఎన్ఐఏ కార్యాలయం నుండి విచారణ జరుగుతున్నప్పటికీ ఇటు మాలిక్ సోదరులను హైదరాబాద్ కు తీసుకొచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. ఈ 2 రోజుల్లో ఇద్దరు మాలిక్ సోదరులను కూడా హైదరాబాద్ ఎన్ఐఏ కార్యాలయానికి తీసుకొచ్చి ఇక్కడ నుండి విచారించేటువంటి సూచన కనిపిస్తుంది. ఎందుకంటే ప్రస్తుతం ఇప్పుడు హైదరాబాద్ బేస్ గానీ మొత్తం ఇన్సిడెంట్ అంతా కూడా చోటు చేసుకుంది కాబట్టి వీటిలో ఈ ముడి సరుకులు కొనేటువంటి అంశం కావచ్చు, ఐడి తయారీకి సంబంధించి ఎక్కడెక్కడ ఏ పదార్థాలు తీసుకొని వీళ్ళు మొత్తం ఈ బ్లాస్ట్ కి బాంబును తయారు చేసినటువంటి అంశం పైన మరొకసారి ఎన్ఐఏ సీన్ రీకన్స్ట్రక్షన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే వాళ్ళని హైదరాబాద్ కు తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ వీళ్ళు మల్లేపల్లిలో ఉన్నటువంటి నివాసం వద్దకి మళ్ళీ వాళ్ళు తీసుకొచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. అయితే ప్రస్తుతం శుక్రవారం వరకు కూడా కోర్టు కస్టడీకి అనుమతి ఇచ్చినటువంటి నేపథ్యంలో శుక్రవారం వరకు కూడా ఎన్ఐఏ కస్టడీలోనే ఈ 4 ఉగ్రవాదులు కూడా ఉండనున్నారు. అయితే ఇప్పటికే ఢిల్లీ ఎన్ఐఏ టీం ఇప్పటికే హైదరాబాద్ కి చేరుకుంది. మరొక 2 టీమ్స్ కూడా ఈ 2 రోజుల పాటు హైదరాబాద్ కి చేరుకొని ఆ ఇద్దరు మాలిక్ సోదరులను కూడా తీసుకొచ్చేటువంటి ఆస్కారం ఉంది. ప్రస్తుతం మాదాపూర్ లో ఉన్నటువంటి ఎన్ఐఏ కార్యాలయం కేంద్రంగానే మొత్తం ఈ దర్బంగా బ్లాస్ట్ కేసుకు సంబంధించిన విచారణ జరగనుంది. రైట్, థ్యాంక్ యూ ప్రణీతా.